48 గంటల లోపు స్పందించలేకపోతే కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి హెచ్చరించారు. కొసిగి మండలంలోని జప్పాపురం సజ్జలగుండం గ్రామంలో త్రాగునీరు కాలుష్యం వల్ల దాదాపు 100 మందికి పైగా వాంతులు విరోచనాలు కడుపు నొప్పికి గురయ్యారన్నారు. జంపాపురం సజ్జలగుండం మల్లనహట్టి చాలా గ్రామాల్లో కలుషిత నీరు తాగి ఈరోజు చాలా మంది వందల సంఖ్యలో ఆసుపత్రి పాలవుతున్నారు వాంతులు లేక విరోచనాలతో. కానీ వాళ్ళపైన కనీసం చూసినటువంటి అధికార యంత్రాంగం లేదు. ఆరోగ్య డాక్టర్లు సేవ చేశారు లేదు, అంతో ఇంతో అంటే ఆదోని ఏరియా డాక్టర్లు హాస్పిటల్ డాక్టర్లు సేవ చేశారు. వాళ్ళందరికీ కూడా మేము చేతులు జోడించి తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు చనిపోయిన తర్వాత వస్తారేమో అధికారులు, కర్నూలుకే పరిమితమయ్యారు అధికారులందరూ, కర్నూలుకే పరిమితమయ్యారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ హెల్త్ వాళ్ళు కానీ. ఇంత మంచి హెడ్ క్వార్టర్లోన కౌతాలం హెడ్ క్వార్టర్లో కానీ కోసిగి హెడ్ క్వార్టర్లో కానీ వాటర్ ఎట్లుంది, ఆ నీళ్ళు ఎట్లా తాగుతున్నారు, లేకుంటే ఆర్డబ్ల్యూఎస్ వాటరు అవి శానిటైజ్ అయినాయా, లేకుంటే శానిటైజ్ గ్రామాల్లో లేదు, లేకుంటే బ్లీచింగ్ పౌడర్ వేసినారా లేదా, ఇవన్నీ కూడా చూడటం లేదు. దానివల్లనే ఇవంతా కూడా ఈరోజు జరుగుతుంది. మరి మళ్ళీ అంత ప్రజలు చనిపోయినాక వస్తారేమో అధికారులు మాకైతే తెలియటం లేదు. అలాగే ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారిని తీసుకొని వచ్చి, కోసిలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చి 1,80,00,000 రూపాయలు సర్వే చేయించి ఏ గ్రామానికి తాగునీళ్ళు కావాలి, ఏ గ్రామంలోన ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి పులికనమ నుంచి దాదాపు 1,500,00,000 కోట్ల రూపాయలతో టెండర్ వేశాం. ఇంటింటికి కొలాయి, ఎవరు డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఇంటింటికి కొలాయి అని చెప్పి ఆదోని డివిజన్కి అంతా లోకేష్ బాబు గారు 1,500,00,000 కోట్లు కేటాయించి టెండర్ వేస్తే ఆ టెండర్ రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టెండర్ని మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయాలి, ఆ టెండర్ని మళ్ళీ మనము పనులను చేపించి ఇంటింటికి కొలా ఇవ్వాలి పులికనమ నుంచి ఆదోని డివిజన్ మొత్తం అని చెప్పి కూడా మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే తాగడాని నీళ్లకు రాజకీయాలు చేయొద్దండి. పుష్కలంగా ఉన్నాయి నీళ్లు, వాటిని ఫిల్టర్ పెట్టి ద్వారా మనం తీసుకొని రావడమే, అవంతా కూడా మొత్తం ఎస్టిమేట్లు అయిపోయినాయి, టెండర్లు అయిపోయినాయి.